It is there within my mind. The special status gurinchi pratokkalu kuda political mileage gurinchi prayatnincharu tappa vere swatantranga oka janalaku edana cheyalani cheppesi Andhra Pradesh ki intense tho evaru cheyaledu sir. Maatladina gaani political mileage chusukunnaru, rendu sabalu pettaru, vadilesaru. Manu edi chesina inta varaku political mileage gurinchi choodaledu, evarikaina sahayam cheyali ledha vaallaku upayogapadalani chesam. Janasena inka further ga next time edana special status gurinchi uddyamallaga. See, special category status nene undanandi. నేను లాస్ట్ టైం ప్రధానమంత్రి గారితో మాట్లాడాను. ఇప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడానంటే, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. అండ్ ఇన్ని సంవత్సరాలు కలిసిన తర్వాత సడన్ గా సెపరేట్ చేయడం వల్ల ఇప్పటికి మనకి ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ లో ఇంకా స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. అంటే ఇది నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూని ఎలా చూస్తానంటే, ఈజీగా మనీకి సంబంధించిన ఇవన్నీ కాకుండా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే ఒక రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్తలు విడిపోయినప్పుడు ఆస్తులు సమానంగా పంచుతారు. రిలయన్స్ అన్నదమ్ములు ఇద్దరు విడిపోయినప్పుడు వాళ్ళ అమ్మ కూర్చొని ఇంకోటి పెద్దలు కూర్చొని ఆస్తులు సమంగా పంచారు. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉమ్మడి ఆస్తులు విడిపోయేటప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడాల్సి వహించాల్సిన చూడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. అట్ ది సేమ్ టైం మన ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఉంది. వాళ్ళెవరికి దే హ్యావ్ దర్ ఓన్ రీజన్స్. వైఎస్ఆర్సీపీ హ్యాస్ దర్ ఓన్ రీజన్, టీడీపీ హ్యాస్ దర్ ఓన్ రీజన్ నాట్ టు ఫైట్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. నేను ఏం కోరుకున్నానంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, నాకు ఇబ్బంది లేదు, నేను మొహమాటలాగా నేను మాట్లాడగలుగుతున్నాను కదా. నేను యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు నన్ను శత్రువుగా చూస్తారు. ఒకసారి వీడి నోటికి ఎది పడితే మాట్లాడేస్తాను అనేస్తారు నన్ను. నేనేమన్నానంటే, ఈవెన్ ఇఫ్ యు పుట్ మీ ఇన్ జైల్, మీ నా మీద ఎలాంటి దాడులు చేయండి, ఎలాంటి కేసులు పెట్టండి, నేనేమంటానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి వాట్ యు హ్యాడ్ ప్రామిస్డ్ మీరు వాటికి నిలబడండి. ఇన్ కేస్ ఇఫ్ యు కాన్ గివ్, ఇఫ్ యు నాట్ ఏబుల్ టు గివ్ విత్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, కమ్ అండ్ టెల్ అస్. మేము ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ కారణాల వల్ల దయచేసి మభ్య పెట్టద్దు. మీరు ఇవ్వాల్సిన ఫండ్స్ ఇచ్చి మళ్ళీ దాని స్పెషల్ ప్యాకేజీని ఇలా చెప్పి మభ్య పెట్టద్దు. ఇది రిపీటెడ్ చెప్తున్నాను. ఇది ఐ డోంట్ నో, ఇది నేను జెన్యున్ గా సొల్యూషన్ కోసం అడుగుతున్నాను, నాట్ టు పికప్ ఎ ఫైట్. పొలిటికల్ ఫైట్, పొలిటికల్ మైలేజ్ అంటే నేను వేరేగా మాట్లాడగలను, బట్ నాకు అది కాదు. జెన్యున్ గా అడ్రస్ ద వోస్ ఆఫ్ పీపుల్, మీరు ప్రజలతో మాట్లాడని చెప్పి నేను రిపీటెడ్ గా మాట్లాడుతున్నాను. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై ప్రైమ్ ఏజెంట్.